అంటే వంశీని ఎలాగో ఇద్దరు నాన్నలు కలిసి కొంత లైన్ చేశారు, బాగానే ఉంది. మీ మీ స్నేహితుడు కాబట్టి మీరు రోల్ కూడా ఉండలేదు, మాకేం సంబంధం లేదు. సరే, ఓకే, మీకు సంబంధం. మరి రాధా విషయం ఏం చేస్తున్నారు? ఏ రాధా? వంగవీటి రాధా అని. వంగవీటి రాధా గారు టీడీపీలో ఉన్నారు కదా, మన లైన్ మనం మాట్లాడేది ఏమంటుంది, లేదా ఆయన వచ్చే ఆలోచన ఏమంటుంది? అంటే మీరందరూ కలిసి, అంటే మీతో బాగా మింగిలయ్యి మీతో పార్టీలో తిరిగిన వ్యక్తి కదా, ఏదైనా అంటే మీతో మీకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. చాలా మంది తిరిగారు, కొంత ఏమన్నా పార్టీలోకి లైన్లో తీసుకుని వచ్చారు, చాలా కొంతమంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఉన్నారు. కానీ రాధా విషయం వేరు కదా, మీకు కొంత దగ్గరుండి ఇప్పుడు వంశీలాగా తాతను కూడా తీసుకుని వచ్చి ఏమన్నా ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? అంటే మీరు ఎంత చెప్పినా మీరు మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. అంటే వస్తే జనాలు మాట్లాడుకుంటుంది కాబట్టి, జనాలకి తెలియాలి కాబట్టి అడుగుతున్నాను సార్. మీరైతే ఓపెన్గా చెప్తారు కాబట్టి. వంశీ వచ్చి ఇట్లా సీఎం గారు పేషికి చాలాసార్లు ఫోన్ చేశాను, వాళ్ళ పిఏ నుంచి చివరికి నాకు ఈ సమాధానం వచ్చింది, జిల్లా మంత్రులతో మాట్లాడి అపాయింట్మెంట్ అడగమని చెప్పారు. జిల్లా మంత్రులతో కొద్ది మాట్లాడి మీరు నన్ను కొద్దిగా తీసుకెళ్ళండి అని చెప్పాను. ఏంటి ఇట్లా వంశీ? ఓకే, ఆ విషయం ఓకే. మీరు మరి మీరు ఆగట్లేదు కదా, అదే మళ్ళీ రాధా తీసుకెళ్ళాం లైన్ చేశాం కాదు బాబు. ఆయనే ఆయనకి ఆయనే వెళ్ళి ఏదో కష్టాలు చెప్పుకుంటా అన్నాడు, వెళ్ళాడు, మాకేం తెలియదు. వెళ్ళేప్పుడు మమ్మల్ని కూడా తీసుకురామని తీసుకెళ్ళాం అంతే. సో రాధా గారి కోసం అన్న ప్రయత్నం జరుగుతుందా? మరి జరుగుతున్నట్టు ఏమి అనిపించట్లేదు, తెలియదు. మరి ఎక్కడ, అరే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కోసం వలయడండి? వలయాల్సిన అవసరం లేదు కదా, దూటం వలయటం అయ్యే ఉండవు. బేసిక్గా అవసరం లేదు పార్టీకి. అంటే అవసరం ఉన్నా పెద్దదు వలయసి. అంటే అవతల శక్తుల్ని కూడా క్షీణింపజేయాలి, ఆ శక్తులు అక్కడ శత్రువు అనేది ఎదగనీయకుండా చేయాలనేది కూడా రాజకీయాల్లో ఒక పార్టీగా. అంటే ఒకటండి, మీకు రాజకీయాల్లో రెండు పార్టీలు బలంగా ఉన్నప్పుడు రెండో పార్టీని చంపేద్దామని ఎవరన్నా అనుకుంటే, అది చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే పేరు నాని కానీ, ఇంకెవడన్నా కానీ, అది కాదు. అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదు. ఇప్పుడు మూడు పార్టీలు నాలుగు పార్టీలు ఉంటే ఏదన్నా ఒక పార్టీ చచ్చిపోతే ఇంకో పార్టీ బతుకుతుంది. రాజకీయాల్లో 23 మందిని కొనుక్కున్నాడు చంద్రబాబు నాయుడు డబ్బులు పెట్టి, నలుగురికి మంత్రి పదవి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని నన్ను చంపేయగలిగాడేంటి? ప్రజల్లో మనకు ఉండాలి కానీ అది ఎప్పుడు ఏ రాజకీయ పార్టీని ఎవరు చంపలేరు. మోరోవర్ అసలు రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవు. ఎస్, ఎవడగాడు అది చెప్పుకోవడమే తప్పితే వాడి తప్పులతో వాడి తప్పటి అడుగులతో ఎవడగాడు రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకోవడమే కానీ ఇంకొక ప్రత్యర్థి హత్య చేయడం అనేది రాజకీయాల్లో ఉండదు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ యామ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.